ఓం నమ శివ శ్రీమాత్రి నమ మిత్రులకి శ్రోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీరు చూస్తున్నారు లక్ష్మీ గవలు. లక్ష్మీ గవల గురించి మీకు ఈరోజు ఒక చిన్న అద్భుతమైన ఉపాయం చెప్తాను. చాలామంది మిత్రులు మా గృహంలో సిరి సంపదలు నిల్వ ఉండాలంటే డబ్బులు ఖర్చు కాకుండా ఏదన్నా ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. ఇది ఖర్చుతో కూడుకున్నది కాదు, చాలా తేలికైన విషయం, చాలా అద్భుతంగా పనిచేసే విషయం. ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి మీకు నేను వివరిస్తాను. గవల గురించి మనం చాలా వీడియోలు చెప్పుకోవడం జరిగింది, రకరకాల తంత్రాలకి రకరకాల కాంబినేషన్స్లో ఎలా వాడుకోవాలో కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ రోజున లక్ష్మీ గవలు, వాటి విశిష్టత, వాటికి ఉన్న శక్తి సామర్థ్యాలు, అలాగే ఏ విధంగా వాడితే మనకి కలిసి వస్తుందో ఈరోజు తెలుసుకుందాం. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఈ తంత్రానికి కావాల్సింది గవలు, ఎన్ని గవలు కావాలి, ఎలా వాడాలో మీకు నేను వివరిస్తాను. దీనికి ముందు కొంత బ్రీఫ్గా అసలు లక్ష్మీ గవల యొక్క విశిష్టత మీకు తెలియజేస్తాను. క్షీరసాగర మదనాన్ని అంటే అమృతం కోసం దేవతలు సాగరాన్ని అంటే పాలసముద్రాన్ని చిలిగినప్పుడు లక్ష్మీ అమ్మవారు వచ్చింది. లక్ష్మీ అమ్మవారితో పాటు శంకులు వచ్చాయి. శంకుల్ని లక్ష్మీ అమ్మవారి యొక్క సోదరుడుగా చూస్తారు, అలాగే ఈ గవ్వలని చెల్లిగా చూస్తారు. ఇందుట్లో రకరకాల కలర్లు ఉంటాయి. ఇది మీరు చూస్తున్నారు పసుపు కలర్లో ఉన్నవి. తాంత్రిక ప్రయోగాల్లోనూ మంత్రాల్లోనూ ఏ వస్తువైనా సరే నేచర్లో ఉండే వస్తువులకి సహసిద్ధమైన శక్తులు ఉంటాయి. చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు, మేము చేస్తున్నామండి రావడం లేదు. ఇవి సహజమైన శక్తి కలిగిన వస్తువులు, నేచర్ నుంచి వచ్చిన వస్తువుల్లో మనం నమ్మి చేసుకోవడం వల్ల ఫలితాలు వస్తాయి. ఒక వారంలో కొంతమంది కావచ్చు, 2 వారాలు అవ్వచ్చు, 3 వారాలు అవ్వచ్చు, కొంతమందికి 6 నెలలు కూడా కాకపోవచ్చు, కొంతమందికి సంవత్సరాల తరబడి కూడా కాకపోవచ్చు. కారణం ఏంటంటే నమ్మిక లేకపోవడం, ఏదో చేస్తే మనకు వచ్చేస్తుందిలే అని ప్రయత్నం చేయడం. అలా కాకుండా మన పూర్వీకులు మనకు చెప్పిన వస్తువులు, నేచర్లో ఉండే ప్రతి వస్తువులో సహసిద్ధమైన శక్తి ఉంటుంది అని నమ్మి కనుక మనం చేసుకోగలిగితే ఆ శక్తి మనల్ని ఎల్లవేళ కాపాడుతుంది. అలాగే ఈ గవల్లో కూడా అంత శక్తి ఉంది. ఈ గవల్ని లక్ష్మీ గవలగా మనం చెప్పుకుంటాం. దీని తెలుపు ఉంటాయి, ఎరుపు ఉంటాయి, నలుపు ఉంటాయి. పసుపు కలర్ గవలని లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటాం, పూజిస్తూ ఉంటాం. వేదకాలంలో ఆర్థిక లావాదేవీల కోసం గవ్వలని నాణ్యాలుగా వాడేవారు. అంటే మనం ఇప్పుడు ఎలాగైతే రూపాయి నోట్లు ఎలా చూస్తున్నామో ఆ విధంగా చూసేవారు. అప్పటి వారు డబ్బు సంబంధమైన విషయాల్లో ఈ గవ్వల్ని చూపించుకునేవారు. డబ్బు లెక్కించే వస్తువులు గవ్వ. ఆ రోజుల్లో ఎవరి వద్ద ఎన్ని గవ్వలు ఉంటే వారు ధనవంతులుగా ఆ రోజుల్లో చూడబడేవారు. ఇది వేదాల్లో ఉన్న కథల్లో ఉన్న విషయం. అలాగే మనకు మామూలుగా సామెత ఉండేది, ఇవి చిల్లి గవ్వకు కూడా సరిపోడరా అనేవారు. అంటే చిన్న రంధ్రం పడ్డ గవ్వకు కూడా సమానం కాదు ఒక మనిషిని అలా పోల్చేవారు. అంటే తక్కువగా చేసి మాట్లాడినప్పుడు, అంటే ధనానితో ముడిపెట్టేవారు. అలాగే మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో పనికి మాలినవాడు అనే పదం వాడుతున్నప్పుడు, అంటే ఏ పని చేయకుండా సోమరిపోతుగా ఉన్నవాడిని పనికి మాలినవాడరా, వీడికంటే గుడ్డిగా ఉన్న అయ్యం అనే సామెత కూడా ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గవ్వకున్న ప్రాముఖ్యత తెలియడం కోసం. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన గవ్వని మనకి నిజంగా ప్రకృతి నుంచి లభించడం అదృష్టంగా భావించాలి. గవ్వలు ఐశ్వర్య వృద్ధిని అలాగే అదృష్టాన్ని కలిగిస్తాయి. ఇవి ఐశ్వర్య ప్రదాతలు కూడా అంటారు. ఇవి ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు బెలివిరుస్తాయని శాస్త్రం చెప్తుంది. చూడండి, సముద్రంలో ఎన్నో రకాల వనస్పతులు అంటే వస్తువులు దొరుకుతూ ఉంటాయి, చాలా విలువైన వస్తువులు దొరుకుతూ ఉంటాయి. ఎక్కడైతే గవ్వలు గలగల అంటే సౌండ్ ఉంటుందో, మామూలుగా మనం గవ్వలతో ఆడుతూ ఉంటారు కొంతమంది, పురాణాల్లో కూడా దీని కథలు ఉన్నాయి. గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ ధనలక్ష్మి తాండవం చేస్తుందని శాస్త్రం యొక్క వచనం. అలాగే లక్ష్మీదేవి పూజించేటప్పుడు శంకులతో పాటు ఈ గవ్వలను కూడా పీఠం మీద పెట్టి పూజించడం మనం అనాదిగా వస్తున్న విషయం.
ఇంకొకటి గమనించండి, మహాశివుడు అలంకరించుకున్న వస్తువుల్లో ఈ గవ్వలు కూడా ఉన్నాయి. అలాగే శివుడు వాహనమైన నందీశ్వరుడికి కూడా మెడలో గవ్వలు మనం చూస్తూ ఉంటాం. గవ్వలు లక్ష్మీదేవి సహజమైన సాక్షాత్ స్వరూపంగా భావిస్తారు. ఇది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, చేసుకుంటే ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో ఉన్న పూజ సామాన్ షాపుల్లో కానీ ఆన్లైన్లో కానీ ఇవి చాలా తక్కువ రేటు దొరుకుతాయి. మూడు గవ్వలు తీసుకోండి, ఎల్లో కలర్వి, అంటే పసుపు కలర్ ఉన్నవి. గురువారం నాడు కానీ, దీపావళి నాడు కానీ, అక్షయతృతి నాడు కానీ ఈ పూజ చేసుకోవచ్చు. ఇలా మూడు గవ్వలు తీసుకోండి, లక్ష్మీ గవ్వలు తీసుకోండి. తెలుపువి కాదు, నలుపువి కాదు, ఎరుపువి కాదు. వాటి గురించి ముందు ముందు చెప్తాను మీకు, దాని ప్రయోగాలు విడమరి చెప్తాను. ఇవి మూడు తీసుకొని మీ ఇంట్లో ఉన్న పూజా మందిరంలో లక్ష్మీదేవి ముందు ఉంచి చక్కగా పూజ చేయండి. మళ్ళీ మీకు అనుమానం రావచ్చు పూజ ఎలా చేయాలని. మీరు నిత్యం ఎలా అయితే అమ్మవారు పూజ చేస్తుంటారో చక్కగా వీటిని కడిగి పక్కన పెట్టుకొని గంధంతోనూ బొట్టు పెట్టి అలంకరణ చేసి లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా భావించి లక్ష్మీ అమ్మవారి పటం ముందు పెట్టి లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకొని మీరు గురువారం నాడు మొదలుపెట్టి పూజ మొదలుపెట్టి రోజు మీ పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. ఈ పూజ అయిపోయిన తర్వాత మీ గవ్వల్ని మీ బీరువాలో కానీ ఖజానా పెట్టిలో కానీ షాప్ అయితే కనుక గల్లా పెట్టిలో కానీ పెట్టుకోండి. అంతే, ధనలక్ష్మి తనంత తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ గృహం సిరి సంపదలతో నిలవవుతుంది, అంటే మీ ఇంట్లో ధనం ఆటోమేటిక్గా వస్తుంది అని అర్థం. ఇంత సింపుల్ కదండి. నా గవ్వల గురించి అంతకుముందు కూడా చాలా ఉపయోగాలు చెప్పారు కదా అని మీరు అడగచ్చు. ఈ గవ్వల్ని రకరకాల ప్రయోగాలకి, రకరకాల కాంబినేషన్స్లో వాడుకుంటూ ఉండొచ్చు. పిల్లలకి మెళ్ళలో కూడా కడుతూ ఉంటాం, చేతులకి బ్రాస్లెట్గా కూడా వాడుతూ ఉంటాం, అలాగే తలుపులకి కర్టెన్స్కి కూడా వాడుతూ ఉంటాం, తంత్ర ప్రయోగాల్లో వాడుతూ ఉంటాం, అలాగే వీటితో ప్రశ్న శాస్త్రంలో ప్రశ్న వేస్తూ ఉంటాం. అంటే ఎంత అద్భుతమైన శక్తి కలిగినదో గవ్వ. అందుట్లో ఎల్లో కలర్ ఉన్న గవ్వలు చాలా శ్రేష్టమైనవి, లక్ష్మీ స్వరూపం. చాలా సింపుల్ అండి. మేము డబ్బు సంపాదించలేకపోతున్నాము అనుకునేవారు ఎవరైనా సరే, ఏ మతస్థులైనా సరే, మూడు గవ్వల్ని ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ధనం స్థిరంగా ఉంటుంది. మీరు అడగచ్చు చిన్న వీడియో చేస్తే పని అయిపోతుంది కదండి అని. ఏదో ఒక ముఖ్యత చెప్పే చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఏమనంటే వివరంగా విడమరి చెప్పండి. ఉపయోగాలు మాకు దాని మీద ఉన్న అనుమానాలు లేకుండా చెప్పండి చాలామంది అడుగుతున్నారు. వారి కోసం విడమరిచి వివరంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ గవ్వల్ని ఎలాంటి ప్రయోగాలకు వాడతారు ముందు ముందు వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకొకటి గుర్తుంచుకోండి, ఇది ఇలాంటివి చేసేటప్పుడు విశ్వాసంతో చేసుకోండి, నమ్మకం లేకుండా ఇలాంటి వాటిని చేయమాకండి, ఫలితాలు రావు. రెండోది, మీకు ఏదైతే వీలవుతుందో ఆ తంత్రాన్ని చేసుకునే ప్రయత్నించండి. ఎందుకంటే లక్ష్మీకారకమైన వస్తువుల గురించి, పదార్థాల గురించి మన పూర్వీకులు చెప్పిన ప్రతిదాన్ని కూడా మీకు అన్ని వస్తువుల్లో ఉండే శక్తుల గురించి మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను నాకు తెలిసిన పరిధిలో. ఇవన్నీ కొంతమంది అడుగుతున్నారు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారండి, ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి చెప్తున్నారు, వాట్ ఈజ్ ద రిఫరెన్స్ అని అడుగుతున్నారు. పురాణ గ్రంథాల్లో కథలు కథలుగా ఉన్నాయి, తంత్ర గ్రంథాల్లో ఉన్నాయి, అలాగే కొన్ని అనుభవసిద్ధమైన ప్రయోగాలు పాండవ్యులో చాలామంది పుస్తకాలు రాశారు, వాటిలో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, రకరకాల భాషల్లో ఉన్నాయి. మీరందరూ కూడా మీ దగ్గరలో ఉన్న బుక్ స్టాల్స్లో కనుక్కోండి, చాలా పుస్తకాలు దొరుకుతాయి, దాంట్లో కూడా మీరు చూడొచ్చు. ఎందుకంటే మన పూర్వీకులు మనకి అద్భుతమైన జ్ఞానాన్ని సనాతన ధర్మంలో ఇవ్వడం జరిగింది, దాన్ని మనం పట్టుకోలేకపోతున్నాము. మనం కొంతమంది మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, మూఢనమ్మకాలు అని, ఎక్కువగా వాళ్ళే ఈ వీడియోలు ఫాలో అవుతూ ఉంటారు. కారణం ఏంటంటే మామూలుగా చేసుకునే వాళ్ళకి పెద్ద సమస్య కాదు, వాడికి ఏంటంటే లేనిపోని అనుమానాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ అనుమానాల వల్ల అవతల వాడిని ఏదో ఒక రకంగా కించపరచాలని ప్రయత్నం చేస్తుంటారు. మిత్రులారావుడు గుర్తుంచుకోండి, మనం భగవంతుణ్ణి ప్రతి స్వరూపంగా అంటే ప్రతి పదార్థంలో చూస్తూ ఉంటాం. మన పూర్వీకులు వీటి మీద ప్రయోగాలు చేసి వీటి ఫలితాలు మనకి ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా మనం చేసుకుంటే
సత్ఫలితాలు పొందుతామో వివరంగా చెప్పడం జరిగింది. ఆ చిన్న ప్రయత్నం ఏంటంటే అవి తెలుసుకొని మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇంతగా మీరు నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ఆ పరాదేవత ఎల్లవేళ్ళ మీతో పాటు ఉండి మీ మనో సంకల్పాలు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. ఇవి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దగ్గర లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మిత్రులారని చెప్పదలుచుకుంది ఒకటే, నమ్మి చేసుకోవడం వల్ల వీటి ఫలితాలు పొందగలుగుతాం. అందరికీ అన్ని పనులు అన్ని తంత్రాలు పనిచేయవు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పనిచేస్తుంది. ఎందుకంటే మనకి జాతకులు రకరకాల జాతకాల్లో రకరకాల నక్షత్రాల్లో ఉంటాం, అలాగే గ్రహ ప్రభావం కూడా ఉంటుంది. ప్రకృతి మనకు సహాయం చేసినప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధించగలుగుతాం. ప్రకృతి స్వరూపమైన ఆ పరాదేవత మనం వెంట ఉన్నప్పుడు ఎలాంటి సమస్య నుంచైనా బయటపడతాం. ఎందుకు చెప్తున్నానంటే మన ధర్మంలో ఉన్న గొప్ప విషయం, ఎవరిని కించిపరిచి కానీ ఎవరిని కించిపరుస్తూ కానీ మాట్లాడటం కానీ అంటే చెప్పటం కానీ మన ధర్మగ్రంథాల్లో లేవు. అందుకే మనకి ధర్మాన్ని రక్షించండి, ధర్మాన్ని మనం రక్షిస్తుందని ఒక వాక్యం ఉంటుంది. నమ్మి చేసుకోండి. నిత్యం మీకు కష్టాలు ఉన్నాయండి, కష్టాలు ఏ చేసిన తలగొట్టలేదు అనుకునేవారు ఎవరైనా సరే, ఇలాంటి చిన్న చిన్నవి 20 రూపాయలు 30 రూపాయలతో పనులు అవుతాయి. నమ్మి చేసుకోండి, మెల్లమెల్లగా మీకు పనులు అవడం మొదలవుతాయి. అంతేగాని ఒకేసారి ఎక్స్పెక్ట్ చేయమాకండి. మీరు నమ్మకాన్ని బట్టి, మీ శక్తి సామర్థ్యాలను బట్టి మీ పనులు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే ఎప్పుడూ కూడా మీకు వీలైనప్పుడల్లా మీ ఇష్టదైవాన్ని మనసా వాచ తలుచుకుంటూ ఉండండి, ఖచ్చితంగా మీకు ఆ ప్రకృతి నుంచి సహాయం దొరుకుతుంది. అలాగే దేవతా వృక్షాలు, అలాగే మీ ఇళ్ళలో కూడా ఖాళీ ఉన్నప్పుడల్లా సంవత్సరానికి 10 మొక్కలు అన్న పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా నేచర్ నుంచి మీకు అద్భుతమైన శక్తులు మీకు వస్తాయి. ఇది అనుభవపూర్వకంగా పుస్తకాల్లో రాసింది, ఋషులు చెప్పింది, అంతేగాని సొంతగా ఏది కూడా చెప్పడానికి ప్రయత్నం చేయడం లేదు. మిత్రులారా, మీరు నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఓం నమ శివ శ్రీమాత్రే నమః.